సౌత్ ఆఫ్రికాను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ పై ప్రధాని మోడీ రివ్యూ చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగించాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ప్రధాని మోడీ. దేశంలో కరోనా కేసులు తక్కువగా వస్తూ ఉండడంతో నిన్నే అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి ఇవి. కొత్త వేరియంట్ వెలుగు చూసిన దేశాల నుంచి విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఇటు ప్రధాని మోడీ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ సరికొత్త రూపాలతో కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో దీనికి సంబంధించిన మూలాలు గుర్తించారు. B11529 వేరియంట్ కు ఒమిక్రాన్ గా పేరు పెట్టింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఒమిక్రాన్ వేరియంట్ 30 మ్యూటేషన్లతో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు ఇది వ్యాప్తి చెందినట్లుగా అనుమానిస్తోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ కేసులు రెట్టింపవుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది కరోనా తీవ్రత ఆఫ్రికన్ దేశాలపై పరిమితంగానే కనిపించింది. సెకండ్ వేవ్ లోనూ పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు సీన్ మారింది. కరోనా అక్కడ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ కు 30 మ్యూటేషన్ ఉన్నట్టుగా నిర్ధారించారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన WHO దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నాయని హెచ్చరిస్తోంది. ఈ మేరకు అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ భారీ నుంచి అతి భారీగా వ్యాక్సిన్లకు రక్షణ కల్పించలేకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సౌత్ ఆఫ్రికాను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ పై ప్రధాని మోడీ రివ్యూ చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగించాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ప్రధాని మోడీ. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, సమీక్షలో ఏమని తేల్చారు? ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వైరస్ పూర్తి స్థాయిలో అందరూ కూడా వణికిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి సుదీర్ఘంగా ఉన్నతాధికారులతో సంబంధిత శాఖలకు చెందినటువంటి ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 4 అంశాలు ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 2020 మార్చి నుంచి కూడా పూర్తిగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కూడా ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులపై కొంత మేరకు సడలింపులు ఇస్తూ ఆ మేరకు రాకపోకలకు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. భారతదేశంలో కూడా భారతదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చే రాకపోకల విషయంలో కూడా ఈ నవంబర్ 30వ తేదీ నుంచి కూడా దీనికి సంబంధించి కొంత సడలింపులు చేయడం జరిగింది. దీనిపై ఒకసారి సమీక్షించాలి. అదేవిధంగా ఎవరైతే విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్నారో ఢిల్లీ విమానాశ్రయంలో ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో వారిని మానిటర్ చేసి వారిని వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే తిరిగి అనుమతించాలి బయటకు వెళ్లేందుకు అన్న అంశాన్ని కూడా ప్రధాని సూచించడం జరిగింది. అదే కాకుండా ఈ పూర్తి స్థాయిలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కానీ అదేవిధంగా ఇతరత్ర ఎక్కడైతే రిస్క్ ఎక్కడ ఉంటుందో వాటిని కూడా పరిగణలో తీసుకొని వాటిపై పూర్తి స్థాయిలో నిశ్చితమైనటువంటి పరిశీలనతో వీటన్నిటి కూడా మానిటర్ చేయాలన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రోటోకాల్స్ కోవిడ్ సంబంధించినటువంటి అన్ని ప్రోటోకాల్స్ కూడా విధిగా పాటించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలన్న అంశాన్ని కూడా ఉన్నతాధికారులకు సూచించడం జరిగింది. ప్రధానంగా బోత్స్వానా, ఇటలీ, ఇజ్రాయెల్, సింగపూర్ లాంటి దేశాల్లో ఇది పూర్తి స్థాయిలో అన్ని ఈ యొక్క
వేరియంట్ ఆఫ్రికన్ వేరియంట్ దాదాపు 50 మ్యూటేషన్స్ తో 50 సార్లు మ్యూటేషన్ చేసి పరివర్తన జరిగి అదేవిధంగా స్పైక్ ప్రోటీన్ లో కూడా దాదాపు 30 సార్లు పరివర్తన జరిగినట్టుగా పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి అత్యంత వేగంగా మ్యూటేషన్స్ జరగటంతో వైరస్ ను అరికట్టే విషయంలో కొంతమేరకు కష్టతరం అవుతుంది. కాబట్టి దీనిపై ఆలోచించాలి. అదేవిధంగా వస్తున్నటువంటి రిపోర్ట్లు కూడా పరిగణలో తీసుకొని భారతదేశం ఏ రకంగా దానికి స్పందించాలన్న అంశంపై కూడా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి కూడా ప్రధానమంత్రి సూచించడం జరిగింది. మొత్తంగా ఈ విమాన సర్వీసుల విషయంలోనే అలర్ట్ గా ఉండాలన్న అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. విదేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే వారిని విధిగా అవసరమైతే క్వారంటైన్ కూడా పంపించాలి, ఉంచాలి. ఆ రకంగా చేసిన తర్వాతనే బయటకు విడుదల చేయాలని చెప్పి కూడా ప్రధానమంత్రి సూచించడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.